ఆల్రెడీ లాస్ట్ వీడియోలో మనం ఈ టైప్లో ఉన్న ప్యాటర్న్ ప్రోగ్రామ్స్ నేను చూసాం, ఆల్రెడీ చెప్పాను. కాకపోతే చిన్న మోడిఫికేషన్తో మీకు ఇటువంటివి చాలా ఉంటాయని చెప్పాను కదా. ఇప్పుడు నెక్స్ట్ మనం ఈ ప్యాటర్న్ ప్రోగ్రామ్ చూద్దాం. ఈ ప్యాటర్న్ ప్రోగ్రామ్ దీన్ని రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఉంది కాబట్టి దీన్ని రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ప్యాటర్న్ అంటారు. ఓకే, ఇది చాలా సింపుల్. దీనికి వస్తే చాలు మనకి. ఓకే, మీరు ముందు ప్రతి చూసి ఈ వీడియో చూసే ప్రతి వాళ్ళు కింద కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి మీరు ఏ కంపెనీలో ప్లేస్ అవ్వాలనుకుంటున్నారో కింద కామెంట్లో తెలియజేయండి మాకు. ఓకే, ఈ వీడియో స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు ఫస్ట్ మీకు ఈ టైప్ మీకు ఏ విధంగా చెప్పానో మీకు గుర్తుంది కదా. ఫస్ట్ ఇదేమో ఐ ఈక్వల్ టు జీరో త్రో, ఇది ఐ ఈక్వల్ టు టూ రో. అంటే ఐ ఈక్వల్ టు జీరో త్రో ఫస్ట్ది, ఇది వచ్చేప్పటికి ఐజ్ ఈక్వల్ టు వన్త్ రో, ఇది వచ్చేప్పటికి ఐజ్ ఈక్వల్ టు సెకండ్ రో, ఇది వచ్చేటప్పటికి ఐజ్ ఈక్వల్ టు థర్డ్ రో. ఇప్పుడు ఇక్కడ మనం అనుకున్నాం ఏంటి, ఇక్కడ ఎన్ని గ్యాప్స్ ఉన్నాయో చూడాలని. సో ఇక్కడ ఒక గ్యాప్, ఇక్కడ రెండు మూడు, మొత్తం త్రీ గ్యాప్స్ ఉన్నాయి. ఓకే, సో ఇక్కడ దీనికి మనకి ఇలా గ్యాప్స్ అని చూడాలనుకుంటే ఏం చేయాలి అని చెప్పాను, ఐకి ఎన్కి మధ్యలో రిలేషన్ అనేది తీసుకురావాలి. ఐకి ఎన్కి మధ్యలో అంటే మనకి చేసిన దీంట్లో ఎలా వచ్చింది, ఎన్ మైనస్ ఐ మైనస్ వన్ వచ్చింది. అలాగే ఒక రోలో ఎన్ని స్టార్స్ ఉన్నాయో కూడా చూడాలి. ఇప్పుడు ఇది ఎంత రో, ఇది జీరో త్రో. సో జీరో త్రోలో ఎన్ని స్టార్స్ ఉన్నాయో చూడాలి, ఒక స్టార్ ఉంటుంది. నెక్స్ట్ ఇది ఫస్ట్ రో, ఫస్ట్ రోలో ఎన్ని స్టార్స్ ఉన్నాయి, టూ స్టార్స్ ఉన్నాయి. అంటే మనం ఏదైతే రో నెంబర్ ఉందో దానికంటే ఒకటి ఎక్కువ నెంబర్ ఆఫ్ స్టార్స్ ఉన్నాయి అది మనం గుర్తించాం. ఓకే, అది మనం రెండు మిక్స్ చేసి లాజిక్ రాసాం. ఒకవేళ మీరు చూడలేకపోతే ఒకసారి వీడియో ప్రీవియస్ వీడియో చూడండి, ఐ కార్డ్స్లో ఉంటుంది లేకపోతే డిస్క్రిప్షన్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా ఉన్నాయి. ఇప్పుడు ఇది ఫస్ట్ రో, ఫస్ట్ రోలో ఈక్వల్ టు జీరో త్రో అంటే జీరో నుంచి స్టార్ట్ కాబట్టి ఈక్వల్ టు జీరో త్రోకి ఒక స్టార్ ఉంది. నెక్స్ట్ దాంట్లోనేమో ఈక్వల్ టు వన్ త్రోకి టూ స్టార్స్ ఉన్నాయి. అలాగే ఒకటి ఒకటి యాడ్ అవుతుంది. ఓకే, అది మనకు తెలుసు కదా. వెంటనే మనం ఏమంటాం, ఇప్పుడు మనకు తెలిసింది ఒకటి, అదేంటి, ఫస్ట్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ ఇన్పుట్ అని రోజుని రీడ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ మనం వెంటనే రాయాల్సింది ఏంటి, వెంటనే రాయాల్సింది ఫర్ లూప్ కదా. ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ ఎంతవరకు ఉండాలి, ఎన్ వరకు ఉండాలి, ఇంతవరకు మనకు తెలుసు. తర్వాత ఓకే, తర్వాత మనం ఏం చేయాలి, ఇప్పుడు ఈ ఇప్పుడు ఎంతవరకు స్పేస్ ఉన్నాయి, స్టార్లు ఉన్నాయి, దాన్ని బట్టి మనం ఇక్కడ ఒక లాజిక్ రాయాలి. పైదానికి దీనికి చిన్న తేడా గమనించండి మీరు ఏంటంటే, ఫస్ట్ ఇక్కడ మనకి మనం నిన్న చూసిన దాంట్లో ఇక్కడ మనకి ఫస్ట్ గ్యాప్స్ ఉన్నాయి, తర్వాత స్టార్ ఉంది. అలాగే ఇక్కడ గ్యాప్స్ ఉన్నాయి, తర్వాత స్టార్ ఉంది, గ్యాప్స్ ఉన్నాయి, స్టార్ ఉంది, ఇక్కడ నో గ్యాప్, మామూలు స్టార్స్. మనం రాసిన లాజిక్ కూడా ఎలా ఉంది, ఇక్కడ లాస్ట్కి వచ్చేప్పటికి గ్యాప్ జీరో అయిపోతుంది. ఓకే, ఇక్కడ చూసినట్టయితే ఓన్లీ స్టార్సెస్తోనే స్టార్ట్ అయ్యాయి, గ్యాప్స్ లేవు. కాబట్టి నిన్న ఏం చేస్తాం, మనం ఫస్ట్ గ్యాప్స్ ప్రింట్ చేసి ప్లస్ అని రాసి స్టార్స్ని యాడ్ చేస్తాం. ఇప్పుడు ఏం చేస్తాం అంటే డైరెక్ట్గా స్టార్సే ఉన్నాయి కాబట్టి ఫస్ట్ స్టార్స్ని ప్రింట్ చేస్తాం. ఓకే, ఫస్ట్ స్టార్స్ని ప్రింట్ చేస్తాం, అది ఎలాగా చూద్దాం చూడండి. ఇప్పుడు మనకు తెలిసే కదా ఆల్రెడీ స్టార్స్ ఎలాగో, స్టార్స్ ఎలాగా మామూలుగా ప్రింట్ స్టార్ని ప్రింట్ చేయాలి, తర్వాత గ్యాప్ రావాలి. ఓకే, ఎన్ని ఉండాలి అలాంటివి, ఒక రోకి ఒక ఎక్స్ట్రా అంటే ఏదైతే రో నెంబర్ ఉందో దానికి ఒకటి యాడ్ చేసినట్టు ఉండాలి కదా. సో ఐ ప్లస్ వన్. సో ఇప్పుడు మనకి స్టార్లు ప్రింట్ అయిపోయాయి, బాగానే ఉంది. కాకపోతే మనకి ఏమివ్వాలి, స్టార్లు అయిపోయిన తర్వాత స్పేషల్ ప్రింట్ కావాలి. ఓకే, ఇక్కడ వరకు అయిపోయింది. ఇప్పుడు మనకి నిన్న చేసిన ప్రోగ్రాంలో ఏం చెప్పాను మీకు, ఈ ఇక్కడ గ్యాప్స్ వచ్చినప్పుడు నెక్స్ట్ గ్యాప్ తర్వాత ఫర్ లూప్ అయిపోతుంది కదా, అయిపోగానే కిందకి ఇక్కడికి వెళ్ళిపోతుంది కర్సర్. కాకపోతే మనం పక్కనే రావాలి కాబట్టి అలాంటి రావడానికి ఏం కండిషన్ చెప్పాను, పక్కకు రావడానికి ఇక్కడ మనం ఏం పెట్టాలని చెప్పాను నేను, తామ ఎండ్ ఈజ్ ఈక్వల్ టు, ఇట్లా పెడితే ఏమవుతుంది మనకి, ఇక్కడ ఏదైతే ఉందో అక్కడ అది లెఫ్ట్ సైడ్ అది పక్కకు జరుగుతుంది అన్నమాట, రైట్ సైడ్కి. ఓకే ఓకే కదా, ఇప్పుడు మనకి ఈ స్టార్లు ప్రింట్ అయిపోయాయి, తర్వాత గ్యాప్ వచ్చింది. ఇప్పుడు మనకి ఏం రావాలి, ఇక్కడ ఏదైతే గ్యాప్స్ ఉన్నాయో ఈ ప్లేస్లో, అంటే మనకి ఈ ప్లేస్లో ఏదైతే గ్యాప్స్ ఉన్నాయో, సో ఈ ప్లేస్లో ఉన్నాయి కదా గ్యాప్స్, ఇవన్నీ మనకి ప్రింట్ కావాలి. ఇప్పుడు గ్యాప్స్కి నిన్నటి రిలేషన్ చూడండి, ఇక్కడ కావాలంటే నేను ఏం రాసాం, ఎన్ మైనస్ ఐ మైనస్ వన్ అని రాసాం కదా, ఎన్ మైనస్ ఐ మైనస్ వన్ అని రాసాం. ఓకే, ఫస్ట్ ఐ ఈక్వల్ టు జీరో దగ్గర ఎన్ ఎంత మామూలుగా, ఎప్పుడు ఎన్ కాన్స్టెంట్ కదా, ఫోర్ రోస్ ఉన్నాయి మనకి ప్రస్తుతం టెస్ట్ కేసుకి, ఫోర్ రోస్ ఉన్నాయి, ఫోర్ మైనస్ ఐ వాల్యూ ఎంత ఫస్ట్ రోలో, జీరో, తర్వాత మైనస్ ఐ తర్వాత వన్ కదా, వన్, మొత్తం ఎంత ఈక్వల్ టు త్రీ. సో ఎన్ని గ్యాప్స్ ఉన్నాయి స్టార్ తర్వాత చూడండి, ఇక్కడ ఎన్ని గ్యాప్స్ ఉన్నాయి, ఇక్కడ వన్ టూ త్రీ గ్యాప్స్. ఓకే, సరిపోయింది కదా, మొత్తం త్రీ గ్యాప్స్ ఉన్నాయి, త్రీ వచ్చింది. ఓకే, అలాగే నెక్స్ట్ అలాగే సెకండ్ రోకి వచ్చేప్పటికి ఎంత, ఫోర్ కాన్స్టెంట్ ఎన్ వాల్యూ మైనస్ సెకండ్ రో నెంబర్ ఎంత, వన్ మైనస్ వన్ ఎంత, టూ. సో ఇక్కడ మనకి ఎన్ని గ్యాప్స్ ఉన్నాయి, టూ గ్యాప్స్ ఉన్నాయి. ఓకే, ఇది ఇక్కడో గ్యాప్, ఇక్కడ ఇక్కడో గ్యాప్. ఓకే కదా, మనకి మొత్తం టూ గ్యాప్స్ ఉన్నాయి. నెక్స్ట్ నెక్స్ట్ రో, నెక్స్ట్ రో టూ కదా వాల్యూ, సో ఫోర్ మైనస్ టూ మైనస్ వన్ ఎంత, వన్. సో వన్ గ్యాప్ ఉన్న తర్వాత
ఇక్కడ వన్ గ్యాప్ కదా ఉంది ఈ పొజిషన్ లో తర్వాత జీరో గ్యాప్స్ రావాలి కదా ఫోర్ మైనస్ త్రీ మైనస్ వన్ ఈక్వల్ టు జీరో సో మొత్తం గ్యాప్స్ అని మనకి సరిపోయాయి సో మనకి ఐ మైనస్ ఎన్ మైనస్ వన్ రిలేషనే సూట్ అయిపోతుంది ఇప్పుడు మనం ఏం చేయాలి తర్వాత గ్యాప్స్ ప్రింట్ చేయాలి కదా చూడు ఇప్పుడు మనం ఇక్కడ రాస్తాం ప్రింట్ గ్యాప్స్ ఇంటూ ఎన్ టైమ్స్ ఎన్ మైనస్ ఐ మైనస్ వన్ టైమ్స్ ప్రింట్ చేస్తాం సో అదే ఇది చేస్తే చాలా మనకి ఇది వస్తుంది నిన్నటి దీనికి తేడా ఏంటి అర్థమైందా ఇక్కడ ఫస్ట్ గ్యాప్స్ ఉంటే స్టార్స్ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ గ్యాప్స్ని ప్రింట్ చేస్తాం అంటే ఈ అయితే కింద లైన్ రాసామో ఈ లైన్ మొత్తం మనం ఫస్ట్ పైన రాసాం తర్వాత దీన్ని రాసాం సో ఎందుకు మనకి ఫస్ట్ గ్యాప్స్ ఉంటే స్టార్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఫస్ట్ స్టార్స్ ఉన్న గ్యాప్స్ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ మనం స్టార్స్కి ఏదైతే కండిషన్ ఉందో దాన్ని ప్రింట్ చేసేసుకుని గ్యాప్స్ ప్రింట్ చేస్తాం సో ఇప్పుడు ఇదే మనం ఒకసారి ఆన్లైన్ కంపైలర్లో రాసి చూద్దాం ఐన్ ప్రైమ్ రేంజ్ ఆఫ్ ఎన్ ఓకే ఇక్కడ మనం ఫస్ట్ స్టార్లు ప్రింట్ చేయాలనుకున్నాం కదా సో స్టార్ తర్వాత గ్యాప్ ఉండాలి కాబట్టి గ్యాప్ ఓకే ఇంటూ ఎన్ టైమ్స్ రావాలి ఇది ఐ ప్లస్ వన్ టైమ్స్ రావాలి సో ఐ ప్లస్ వన్ తర్వాత ప్రింట్ గ్యాప్ ఇంటూ ఎన్ మైనస్ ఐ మైనస్ వన్ ఓకే ఇక్కడ మనం పక్కన కామా ఎండ్ ఈక్వల్ టు రాయాలి లేదంటే మనకి కింద గ్యాప్ ఎక్స్ట్రా వచ్చేస్తుంది ఓకే ఇప్పుడు నేను రన్ చేస్తాను చూడండి ఫోర్ చేను సో ఓకే కదా ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మనకి ఏదైతే అనుకున్నామో ప్యాటర్న్ కరెక్ట్గా వచ్చింది సో ఫస్ట్ స్టార్ ప్రింట్ చేసాం తర్వాత గ్యాప్స్ ప్రింట్ చేసాం ఓకే అదేవిధంగా నీకు మీకు మొన్న మనం చేసిన విధంగా కూడా చేయొచ్చు ఇక్కడ దీన్ని తీసేసి ఇక్కడే మనం ఎండ్ కూడా తీసేసి యాడ్ చేయొచ్చు ఎందుకంటే ఇవన్నీ స్ట్రింగ్సే కదా స్టార్ స్ట్రింగ్ ఇది స్ట్రింగే సో ఇక్కడ ప్లస్ ఇంకో బ్రాకెట్ సో ప్లస్ ఇక్కడ ఏంటి గ్యాప్ ఇంటూ ఎన్ మైనస్ ఐ మైనస్ వన్ ఓకే ఇప్పుడు రన్ చేద్దాం ఫోర్ మనకి టెస్ట్ కేసు కాబట్టి ఫోర్ ఓకే మనం ఈ విధంగా కూడా చేయొచ్చు కాకపోతే ఇక్కడ మనం గుర్తించాల్సింది ఏంటంటే మనం ఏది ఫస్ట్ ప్రింట్ చేయాలని స్టార్సా గ్యాప్సా ఇక్కడ ఎగ్జాంపుల్లో మనకి స్టార్స్ ముందు వచ్చాయి ఓకే నెక్స్ట్ వీడియోలో ఇది ఈ ట్రయాంగిల్ని మనం రివర్స్ చేసి చూపిస్తాను ఆ తర్వాత మనం డైమండ్ ప్యాటర్న్స్ అలా వరుసగా స్క్వేర్ ప్యాటర్న్స్ అలాగే మనం ఒక్కొక్కటి ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్దాం ఓకే వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేసి ఫాలో అవ్వండి సో దట్ మీకు మేము ఏ వీడియో పెట్టినా సరే నోటిఫికేషన్ వస్తుంది ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్.